సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై అసభ్యకర వార్తలొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. సెలబ్రిటీలు కూడా మనుషులేని, అందరికీ కుటుంబాలుంటాయని, సభ్యతగా ఉండడం అందరికీ అవసరమని సూచించారు ఆయన. వ్యూస్ కోసం నెగిటివ్ ప్రచారంతో చులకన చేస్తున్నారని, కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు తమ్మారెడ్డి భరద్వాజ. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనకి అంటే తమ్నేల్ ఉంటేనే నడుస్తుంది అనే దీని మీద ఎవళ్ళు ఇష్టం వచ్చిన తమ్నేల్ వాళ్ళు పెట్టేస్తున్నారు. ప్లస్ లోపల కంటెంట్ కూడా కొన్ని చోట్ల ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతమందిని చంపేస్తున్నారు, కొంతమందిని ఎవరితోనే వెళ్ళిపోయినారు అని చెప్తున్నారు. వాళ్ళ ఇష్టం, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు 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 ఊహించినవి, అనుకున్నవి, అనుకోనివి, ఉన్నవి, లేనివి అన్నీ రాసేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు అందరికీ కుటుంబాలు ఉంటాయి, అందరూ ఫ్యామిలీస్. ఇప్పుడు రేపు మేము మీద మేము ఎవరన్నా రాస్తే ఊరుకుంటారు. ఇప్పుడు కొంత కొద్దో గొప్ప సెలబ్రిటీలు మేము మేము కూడా దాంట్లో మొదలెట్టి పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇది ఒకళ్ళకొకళ్ళు కొట్టుకుంటా తిట్టుకుంటా దీనికోసం కాదు కదా మన సమాజంలో ఉండే. సభ్య సమాజంలో ఉంటున్నాం, సభ్య సమాజంలో ఉన్నప్పుడు సభ్యతగా ఉంటే బాగుంటుంది. ఆ సభ్యత దాటి గడ లైన్ దాటి వెళ్ళిపోతున్నారు చాలా వరకు. ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కంట్రోల్ అయితే సంతోషం, అవ్వకపోతే ఏం చేయాలి అనేది ఆలోచించాల్సిన పరిస్థితి. ఆలోచించడం కాదు, ఆలోచించే ఉంచాం, చించలేదని కాదు. బట్ ఆ పరిస్థితికి రాకుండా అన్నీ సరిగ్గా చేసుకుంటే బాగుంటుంది. చాలా ఓవర్గా వెళ్ళిపోయి ఎవరింట్లోనూ మన ఇంట్లో కూర్చుని ఇంట్లో ఈ సోషల్ మీడియా ఓపెన్ చేసి చూసే పరిస్థితి లేకుండా పోయింది, పర్టికులర్గా సినిమా వాళ్ళకి. సో ఎందుకు అంత చులకన చేస్తున్నారు? యాక్చువల్గా సోషల్ మీడియా సగం సోషల్ మీడియా దీని మీద ఏదో ఒక ట్రోల్ చేసో లేకపోతే తిట్టో కొట్టో ఇటువంటివన్నీ పెట్టే వాళ్ళు క్యాష్ చేసుకుంటూ, క్యాష్ చేసుకునేది ప్రాపర్గా చేసి పాజిటివ్గా క్యాష్ చేసుకుంటారు, నష్టమేం లేదు. బట్ నెగిటివ్గా చేసుకుని నెగిటివ్ చేసి అందరినీ ఇబ్బంది పెడతాం అనేది సరైన పద్ధతి కాదు. ఇది మానేయాలి, మానాలి అని చెప్పి ఇండస్ట్రీ మొత్తం ముక్త కంఠంతో అడుగుతుంది.